ఎన్టీఆర్ పై మళ్ళీ రామ్ చరణ్ దే పై చెయ్యి. ఇంకెప్పుడు ఎన్టీఆర్ రీచ్ అవుతాడు? టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ మధ్య ఎక్కువగా అలాంటి సినిమాలే వస్తున్నాయి. డైరెక్టర్లు కూడా స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలనే తెరకెక్కించే పనిలో ఉన్నారు. స్టార్ హీరోల మధ్య పాన్ ఇండియా లెవెల్ వార్ జరుగుతుంది. గత 3 ఏళ్లుగా ప్రభాస్ ఒక్కడే పాన్ ఇండియా హీరోగా సినిమాలు చేయడంతో హిట్ ఫ్లాప్ లో సంబంధం లేకుండా 100 కోట్ల బిజినెస్ జరిగేది. కానీ ఇప్పుడు స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా లెవెల్లో సినిమాను రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ మధ్య ఎక్కువగా ఎన్టీఆర్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలపై ఫోకస్ పెట్టారు. అయితే గతంలో లాగే ఈ ఏడాది కూడా రామ్ చరణ్ దే పై చెయ్యి. అదేంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వచ్చిన సినిమా దేవరా. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా సక్సెస్ కాలేకపోయినా మొదటి రోజు వారు వేసిన కలెక్షన్ పరంగా చూసుకుంటే 150 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ రికార్డులను త్వరలోనే అల్లు అర్జున్, పుష్ప 2, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలతో బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఇప్పటికే ఫ్రీ థియేట్రికల్ బిజినెస్ తో రామ్ చరణ్ మూవీ మరో రికార్డును బ్రేక్ చేసింది. ఎన్టీఆర్ దేవరా కన్నా అదిరిపోయే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ అందుకుంది గేమ్ చేంజర్. ఇక ఎన్టీఆర్ దేవరా వరల్డ్ వైడ్ గా 180 కోట్ల ప్రీ థియేట్రికల్ బిజినెస్ జరిగితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కు ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే 150 కోట్ల ప్రీ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఆ విధంగా రామ్ చరణ్ గారిదే పై చెయ్యి. అంటే ఈ సినిమా బిజినెస్ తోనే ఎన్టీఆర్ పై రామ్ చరణ్ పై చేయి సాధించాడు. ఇక రామ్ చరణ్ సినిమా హిట్ అయితే ఇక ఎన్టీఆర్ మళ్ళీ డౌన్ అయిపోతాడని తెలుస్తుంది. ఎన్టీఆర్ త్రిబులర్ తర్వాత దేవరా సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. దాంతో ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. బిజినెస్ డీల్స్ చూస్తే దేవరా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్ల బిజినెస్ మాత్రమే జరగగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 150 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 2 సినిమాలకు వ్యత్యాసం 40 కోట్లు. ఇక గేమ్ చేంజర్ కు ఓవర్సీస్ లో 30 కోట్లు, నార్త్ ఇండియాలో 45 కోట్లు, కర్ణాటకలో 16 కోట్లు, తమిళనాడులో 30 కోట్లు ప్రీ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ కు మాత్రం వరల్డ్ వైడ్ గా 321 కోట్ల ప్రీ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఆ విధంగా వరల్డ్ వైడ్ గా చూసుకున్నా, ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా రామ్ చరణ్ గారిదే పై చెయ్యి. మొత్తంగా చూసుకుంటే రామ్ చరణ్ కాస్త ఎక్కువగానే వసూలు చేస్తున్నాడని తెలుస్తుంది. ఎన్టీఆర్ నెక్స్ట్ రాబోతున్న వార్ 2 ప్రశాంత్ నీల్ సినిమాతో అయినా రామ్ చరణ్ రికార్డును బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి మరి.